అఖిల్ సినిమాతో హీరోగా పరిచయమైన అఖి అక్కినేని మొదటి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ని అందుకుంటారని అందరూ అనుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ ఇట్ కాలేకపోయింది. ఈ సినిమా తర్వాత చేసిన హలో మిస్టర్ మజ్ను సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఇట్ కాలేకపోయింది. ఈసారి ఎలాగైనా ఇట్టు కొట్టాలని కసితో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూజా ఐతితో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే సినిమాని చేశాడు. రీసెంట్ గా దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమాకి అన్ని ఏరియల పాజిటివ్ టాక్ రావడంతో రికార్డ్ కలెక్షన్ తో ఈ సినిమా దూసుకుపోతుంది. ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 18,50,000 బిజినెస్ చేస్తే 19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ కూడా కంప్లీట్ చేసుకుని సంచారం సృష్టించింది. ఇక ఈ సినిమా ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 19,80,000 షేర్ కలెక్షన్స్ ని అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 23,76,00,000 షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక 22వ రోజు బాక్సాఫీస్ స్టేటస్ దగ్గర 55% థియేటర్స్ హౌస్ఫుల్ కావడంతో ఈ రోజు టోటల్ గా 4 లక్షల పైగా కలెక్షన్ వసూలే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. లేటెస్ట్ మూవీ న్యూస్, బాక్సాఫీస్ కలెక్షన్, మూవీ రివ్యూ సంబంధించిన అప్డేట్ తెలుసుకోవాలంటే చెప్పు మామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ ట్విట్టర్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే లింక్ కింద డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ బాక్స్ లో పిన్ చేసి ఉంచాం.